గుంటూరు జిల్లా దాచేపల్లి పట్టణంలో గురజార శాసన సభ్యులు కాసు మహేష్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో గురజార ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి మాట్లాడుతూ చరిత్ర కలిగిన దాచేపల్లిని అభివృద్ధి చేస్తుంటే తెలుగుదేశం పార్టీ నాయకులు కోర్టుల్లో కేసులు వేసి అభివృద్ధిని అడ్డుకుంటున్నారని, కానీ కోర్టులు కూడా టీడీపీ నాయకులకు మొట్టుకాయలు వేసి దాచేపల్లిని మున్సిపాలిటీ చేయమని తీర్పు ఇచ్చిందని వారు తెలిపారు. దాచేపల్లి నగర పంచాయతీని 11 కోట్లతో సిమెంట్ రోడ్లు, 6 కోట్లతో మంచినీరు, 5 కోట్లతో డ్రైనేజీ చేస్తున్నామని, ఇవన్నీ ఇప్పటికే పనులు మొదలయ్యాయని, కానీ ఈ తెలుగుదేశం చెంచా నాయకులు కోర్టుల్లో కేసులు వేసి అభివృద్ధిని అడ్డుకుంటున్నారని, మీరు ఎన్ని అవరోధాలు సృష్టించినా దాచేపల్లి నగర పంచాయతీని అభివృద్ధి చేసి చూపిస్తామని టీడీపీ నేతలు మా వెంట్రుక కూడా పీకలేరని వారు ఎద్దేవా చేశారు. మహాకవి శ్రీనాథుడు గారు కూడా పల్నాటి సీమ నీలిన పల్లెటూళ్ళు అన్నారు. మనిషి మారాడు, స్వతంత్రం వచ్చింది, అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఈ ప్రాంతంలో జరిగినాయి. రాజశేఖర రెడ్డి గారు, కాసు బ్రహ్మాంధరెడ్డి గారు ముఖ్యమంత్రులుగా ఉన్నప్పుడు బ్రహ్మాండమైన అభివృద్ధి ప్రాంతం చూసింది. నాగార్జున సాగర్, బుగ్గవాగు వంటి బహుళ ప్రాజెక్టులు కట్టారు. అద్దంకి, నార్కెట్పల్లి వంటి హైవేని తీసుకొచ్చారు. కాసు కృష్ణారెడ్డి గారు మంత్రిగా ఎంపీగా ఉన్నప్పుడు వాడపల్లి బ్రిడ్జి, బ్రాడ్గేజ్ లైను, లేదు మంత్రిగా ఉన్నప్పుడు రెవెన్యూ సబ్ డివిజన్, వీటన్నిటితో ఈ ప్రాంతం చాలా అభివృద్ధి చెందింది. కానీ ఇంకా చేయాల్సింది చాలా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మొట్టమొదటిసారి మేము మెడికల్ కాలేజ్ అడిగితే కనీసం డిగ్రీ జూనియర్ కాలేజ్ లేని ఈ ప్రాంతంలో, సరైన డిగ్రీ జూనియర్ కాలేజ్ లేని ఈ ప్రాంతంలో మెడికల్ కాలేజ్ ఇచ్చారు. కనీసం 30 పడకల హాస్పిటల్ లేని ప్రాంతంలో 800 పడకల హాస్పిటల్ నిర్మిస్తున్నారు. ఇంకా మీరు చూస్తే నవరత్నాల్లో అనేక అభివృద్ధి కార్యక్రమాలు, రైతు భరోసా దగ్గర నుంచి చేయూత, ఆసరా, అమ్మఒడి, విద్యా దీవెన, వసతి దీవెన, ప్రతి పథకం కూడా, మరీ ముఖ్యంగా ఇళ్ల పట్టాలు, దాదాపు 20,000 మందికి పల్నాడు ప్రాంతంలో గురజాల నియోజకవర్గంలో ప్రతి ఆడపడుచుని స్వయంగా నేనే వాళ్ళకి ఇళ్ల పట్టాలి ఇవ్వడం జరిగింది. ఇంకా మిగిలిపోయిన వాళ్ళకి వచ్చే 2-3 నెలల్లో ఇవ్వటం జరుగుతుంది సర్వే చేసి. కానీ గురజాల దాచేపల్లి గ్రామాలని పట్టణాలు చేయాలని ఎప్పటి నుంచో ఈ ప్రాంత ప్రజల ఆకాంక్ష. కారణం, ఈ ఆంధ్ర రాష్ట్రంలో 175 నియోజకవర్గాలుంటే 16,000 గ్రామాలు ఉన్నాయి, కేవలం 125 పట్టణాలు ఉన్నాయి. ఈరోజు గురజాల దాచేపల్లిని పట్టణాలు చేసినందువల్ల 125 పట్టణాల్లో ఈ రెండింటికి కూడా స్థానం సంపాదించుకున్నాయి. కేంద్ర ప్రభుత్వం నుంచి రేపు వచ్చే నిధులు, అర్బన్ డెవలప్మెంట్ నుంచి కోట్ల రూపాయలు డైరెక్ట్గా రావడం జరుగుతుంది. లేదు స్వయం పాలన. ఇంతకుముందు దాచేపల్లి గురజాల మండలం కింద ఉండేది, పంచాయతీరాజ్ ఆర్డబ్ల్యూఎస్ చట్టాల కింద ఉండేది, మండలానికి ఒక ఏఈ ఉండేవాడు అంతే. ఈ రోజున ప్రతి మున్సిపాలిటీకి ఒక ఏఈ వస్తాడు, కమిషనర్ వస్తారు, శానిటరీ విభాగం ఉంటుంది, టౌన్ ప్లానింగ్ విభాగం ఉంటుంది. ఒక పద్ధతిగా ఇవి అభివృద్ధి చెందుతూ పోతాయి. అందుకే ఇవి పట్టణాలు చేశాం. ప్రతి ఇంటికి మంచినీళ్ళు ఇవ్వాలి, సిమెంట్ రోడ్లు పూర్తి చేయాలి, డ్రైనేజ్ వ్యవస్థని పటిష్టం చేయాలి, ప్రతి ఇంటికి పొద్దున పూట చెత్త ఎత్తుకునేటట్టు ఆటో రిక్షాలు అమర్చాలి, మౌలిక సదుపాయాలు కల్పించాలి. ఇలా అన్నీ చేయాలంటే మరి తెలుగుదేశం నాయకులు, 40 ఏళ్ళయింది మా పార్టీ వచ్చి, 14 సంవత్సరాలు అత్యధిక కాలం ఆంధ్ర రాష్ట్రంలో ఎవరూ చేయనటువంటి ముఖ్యమంత్రి నేను చేశానని చంద్రబాబు నాయుడు గారు చెప్పుకుంటుంటారు. ఎర్రబత్తినేని శ్రీనివాసరావు గారు 30 ఏళ్ళయింది ఎమ్మెల్యే, మరి ఎందుకు మీరు చేయలేకపోయారు? ఎందుకు వీటిని పట్టణాలు చేయలేకపోయారో ఈరోజు ప్రశ్నిస్తున్నాం. చేయకపోయారు సరే, మీకు చేత కాలేదు, మీకు శ్రద్ధ లేదు, కేవలం మతమో కులమో విద్వేషాలు ఇక్కడ సృష్టించి ఓట్లు సంపాదించుకోవాలనుకున్నారు. మీ పబ్బం గడిచింది. ఈ రోజున ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారిని మమ్మల్ని ఆదరించారు. మరి మేము చేయాలనుకుంటే అడుగడుగున ఆటంకాలు సృష్టించారు, పిటిషన్లు పెట్టారు, కోర్టులకు పోయారు. ఎవరైనా సరే మనిషి ఎదుగుదల కోరుకోవాలని మనిషి కోరుకుంటారు. అటెండరు జూనియర్ అసిస్టెంటు, జూనియర్ అసిస్టెంట్ సీనియర్ అసిస్టెంట్ అవ్వాలి, సీనియర్ అసిస్టెంటు రేపు సెక్రటరీ అవ్వాలని కోరుకోవటం సర్వసహజం మానవ జన్మలో. అలాగే కుగ్రామం గ్రామం అవ్వాలి, గ్రామం మండలం అవ్వాలి, మండలం మున్సిపాలిటీ అవ్వాలి, మున్సిపాలిటీ వీలైతే జిల్లా అవ్వాలి. కానీ వీళ్ళు వద్దొద్దు, గ్రామంగానే ఉంచండి గురజాల దాచేపల్లిని, మరి ఇదేం వింత పోకూడదు, అర్థం కాదు. అయినా కోర్టు కూడా వాళ్ళ వేసిన పిటిషన్లు కొట్టేసి ఎస్, దాచేపల్లి గురజాలని పట్టణాలు చేయండి, ఎలక్షన్లు పెట్టండి, ఎలక్షన్లు పెడితే స్వయం పాలన వస్తుంది, సమర్థవంతమైన కౌన్సిలర్లు వస్తారు, చైర్మన్లు వస్తారు, వాళ్ళకి పాలన మెరుగైన పాలన అందించవచ్చని
కోర్టు తీర్పులు ఇవ్వటం దానికి అనుగుణంగా ఈరోజు ఎలక్షన్లు జరుగుతున్నాయి. ఎలక్షన్లు ఆపమనేది తెలుగుదేశం వాళ్ళు. ఈరోజు మళ్ళీ ఓటు అడగడానికి మరి ఏ మొహం పెట్టుకొని వస్తారో గురజాల దాచేపల్లి పట్టణ ప్రజలే నిర్ణయిస్తారు. మేము ఒకటే వస్తున్నాం, ఎస్ మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అన్నట్టు మాట ఇచ్చాం, రెండు పట్టణాలు చేశాం, మౌలిక సదుపాయాలు కల్పించబోతున్నాం. ప్రతి పట్టణానికి సపరేట్ మేనిఫెస్టో, దాచేపల్లికి ఒక మేనిఫెస్టో, గురజాలకు ఒక మేనిఫెస్టో విడుదల చేయబోతున్నాం వచ్చే రెండు రోజుల్లో. దాచేపల్లికి ఈ రోజున సుమారు 11 కోట్ల రూపాయలతో మొత్తం పట్టణం 100% సిమెంట్ రోడ్డు, 100% సుమా, ఎక్కడ మట్టి రోడ్డు అనేది ఉండకూడదు. వచ్చే 6 నెలలు ఇప్పటికే శాంక్షన్ అయిన 11 కోట్లు నేను కొత్త తెస్తానట్లా ఇప్పటికి శాంక్షన్ అయి పనులు జరుగుతున్నాయి. అలాగే 6 కోట్లతో డ్రైనేజ్ వ్యవస్థను పటిష్టం చేయగలిగితే వచ్చే 3 ఏళ్లలో ఎక్కడా మురుగునీరు మరి రోడ్ల మీద పారకుండా ఊరు బయటికి వెళ్ళిపోతుంది. మరొక 7 నుంచి 8 కోట్లు వెచ్చించగలిగితే ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు మొదలుపెట్టిన మంచినీటి పథకాన్ని ఇంకా విస్తరించి ప్రతి ఇంట్లో కుళాయి బిగించి కృష్ణా నీళ్లు ఇంట్లోపల పడేటట్టు, ఎందుకంటే ఇప్పటికి కూడా ఈ ప్రాంత ఆడపడుచులు బిందెలు బకెట్లు పట్టుకొని ఎండనక పగలనక మరి పొద్దునే లేసి పట్టుకోవాల్సిన పరిస్థితి. అదే కనుక మనం ఒక 7 రోడ్డు విస్తరణ, ప్రధానంగా దాచేపల్లి కొట్ల బజార్, అదే నారాయణపురం మెయిన్ రోడ్డు. గత 60-70 సంవత్సరాల నుంచి అంతే ఉంది రోడ్డు, ఇరుకైపోయింది, జనాభా పెరిగారు, ప్రతి బండి పెరిగింది, ప్రతి ఇంటికి ఒక ఈరోజు స్కూటర్ ఉంది, అక్కడక్కడ కార్లు వచ్చినాయి. కనుక దాదాపు 4 కోట్లతో రోడ్లు విస్తరిస్తాం. ఇప్పటికే పనులు బిగినైనా కొట్ల బజార్ 2.5 కోట్లతో ఇళ్ల పట్టాలు, ఇప్పటికే దాదాపు 1500 మందికి దాచేపల్లి మున్సిపాలిటీలో పట్టాలు ఇవ్వటం జరిగింది. మరొక 900 నుంచి 950 మంది ఉన్నారు సర్వే చేస్తే, వాళ్ళకు కూడా డిసెంబర్ మాసం లేదు జనవరిలో సర్వే చేయించి మళ్ళీ ఆ 900 మందికి భూమి కూడా సేకరించాం, రోడ్లు వేయించి ప్లాట్ నెంబర్ ఇచ్చి వాళ్ళకి ఇళ్ల పట్టాలు ఇవ్వటం జరుగుతుంది. పార్క్ ఈరోజు అన్ని పట్టణాల్లో మనం చూస్తున్నాం, పిల్లలు ఆడుకోవాలన్నా హాయిగా కుటుంబాలపై కొంచెం సేపు సేద తీరాలన్నా గాలి ప్రశాంతంగా గాలి పీల్చుకొని కుటుంబ సభ్యులతో గడపాలన్నా ఒక పార్క్ ఎక్కడా లేదు. పెద్ద పెద్ద నగరాలు విజయవాడ గుంటూరు వంటి నగరాల్లో కూడా కేవలం 1-2 ఎకరాల పార్కులే. అందుకే దాచేపల్లిలో 4-5 ఎకరాల్లో ఒక పార్కు నిర్మించబోతున్నాం. దాదాపు 50 లక్షలతో బ్రహ్మనాయుడు గారి స్టేడియంని మరి అభివృద్ధి చేయబోతున్నాం. 1 కోటిన్నరతో కొత్త మున్సిపల్ ఆఫీస్, ఇంకా పంచాయతీ అయిపోయింది కాబట్టి నూతన హంగులతో ఒక ఆఫీస్ కూడా ఇక్కడ నిర్మించబోతున్నాం. ఇప్పుడు నేను చెప్పినట్టు 11 కోట్లతో సిమెంట్ రోడ్లు, 7-8 కోట్లతో మంచినీటి పథకం, 6 కోట్లతో డ్రైనేజు, 5 కోట్లతో ప్రధాన రహదారులు విస్తరణ, 900 మందికి ఇళ్ల పట్టాలు, 4-5 ఎకరాల్లో పార్కు, బ్రహ్మనాయుడు గారి స్టేడియం అభివృద్ధి చేయటం, మరి మున్సిపల్ బిల్డింగు, ఇలా అన్నీ చేయగలిగితే ఒక ఉన్నతమైన పట్టణం. మేమేమి తెలుగుదేశం నాయకుల్లాగా దాచేపల్లిని ఢిల్లీ చేస్తాం, లండన్ చేస్తాం చెప్పట్లేదు సొల్లుకోవు. దాచేపల్లిని వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఒక ఉన్నతమైన పట్టణంగా మంచినీళ్లు రోడ్లు డ్రైన్లు నిర్మించి ఒక ఉన్నతమైన పట్టణంగా తీర్చిదిద్దుతాం. ఒక మేనిఫెస్టోతో ముందుకు వస్తున్నాం. ఇంకా మా కౌన్సిలర్లు అభ్యర్థులు అందరూ ఇళ్ళకి తిరిగి సమస్యలు తెలుసుకున్నాక అవన్నీ కూడా తెప్పించుకొని ఏం చేయాలని ఒక నిర్దిష్ట ప్రణాళికతో వచ్చే సంవత్సరంలోనే వాళ్ళు ఇచ్చిన హామీలు నిలబెట్టుకునేటట్టు పేదవారికి దగ్గరగా ఈ ప్రభుత్వం పోయేటట్టు అన్ని చర్యలు చేపడతాం. కానీ తెలుగుదేశం నాయకులు ఏమంటున్నారు, మేము అధికారంలోకి వస్తే కేసులు పెడతాం, పోలీస్ కేసులు పెడతాం. ఎవడయా మీ సొలుబులు కబుర్లకు భయపడేది? మీరు అధికారంలో ఉన్నప్పుడే వచ్చి పోరాటాలు చేసి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకున్నారు వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు. ఇక్కడ మీరు చేసిన దుర్మార్గాలు దురాగతలకు పోరాడి నిలబడిన పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ. మా